ఫ్రెండ్స్ ఇప్పుడే మేము కొత్త వెహికల్ కొనడానికి అయితే స్టార్ట్ అయ్యాము. ఇతను బండి అయితే కొంటున్నాడు. సో షోరూమ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏ వెహికల్ తీసుకుంటాం ఏంటనేది అయితే చెప్తాను మీకు. ఫ్రెండ్స్ ఇప్పుడు మేము తెనాల్లో ఉన్న బస్ స్టాండింగ్ దగ్గర అయితే ఉన్నాము. నా స్కూటీ ఇక్కడ పార్క్ చేసి కొత్త స్కూటీ కొనడానికి అయితే వెళ్తున్నాము. సో మా ఫ్రెండ్స్ సాయితేజ్ అయితే ఉన్నాడు కదా, వీడికి ఒక స్కూటీ కావాలంట. సో కొనడానికి అయితే వెళ్తున్నాము. తెనాల్లో హోండాలో చూసాము, కాకపోతే మాకు మంగళగిరిలో సార్ అయితే కొంచెం బెటర్ ప్రైస్కి అయితే ఇస్తా అన్నారు కాబట్టి సో అక్కడికి అయితే వెళ్తున్నాను. సో ఈ వీడియోలో ఏంటంటే హోండా వెహికల్ తీసుకుంటున్నాము, యాక్టివా 125 అయితే ఉంది కదా. సో ఆ వెహికల్ తీసుకుంటున్నాం కాబట్టి దానికి సంబంధించిన ఒక చిన్న వ్లాగ్ అని చెప్పుకోవచ్చు. సో నైట్ పూట అయితే మేము బయలుదేరాము. మీకు ఈ వీడియో నచ్చిద్దని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫ్రెండ్స్ మనకి బస్ స్టాండింగ్ దగ్గర అయితే ఉన్నాం, మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇది తెనాల్లో ఉన్న బస్ స్టాండ్ అయితే. మేము ఇప్పుడు మంగళగిరి వెళ్ళాలి కాబట్టి మంగళగిరి బస్ అయితే అక్కడికి వచ్చి అయితే ఉండిద్ది, మేబీ అక్కడ ఉందనుకుంటా. సో మేమైతే వెళ్ళి అది ఎక్కాలి ఇప్పుడు. అదే మూవ్ అవుతుంది పదరా, అదేందో చూడిపో, పోయి ఎక్కువ అక్కడ దిగుదాం, హైవే దగ్గర దిగుదాం. సో మనకి మంగళగిరి ఫ్లైఓవర్ అయితే ఉంది కదా, అక్కడ మీరు చూడొచ్చు. సో అది మంగళగిరి ఫ్లైఓవర్, అక్కడ బస్సు అయితే దిగాము. సో ఇటైతే వెళ్ళాలి. సో మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. సో ఇట్లా స్ట్రైట్గా వెళ్ళిపోయి అటు రైట్ సైడ్ తిరిగితే మనకి ఎన్ఆర్ఐ హాస్పిటల్ అయితే వస్తుంది. ఎన్ఆర్ఐ హాస్పిటల్ దాటి కొద్దిగా ముందుకెళ్తే మనకి అది మంగళగిరి ఆటో నగర్ అయితే ఉండేది కదా, అక్కడ ఉండిద్ది మనకి హోండా షోరూము. సో అక్కడికైతే వెళ్ళి వెహికల్ అయితే డెలివరీ తీసుకోవాలి. మేము ఆల్రెడీ సార్కి కాల్ చేసి చెప్పాము మనకి రెడీ చేసి ఉంచమని చెప్పేసి. సో వెళ్ళిన తర్వాత ఇంకా డబ్బులు కట్టేసేసి వెహికల్ తీసేసుకోవడమే. సో జాగ్రత్తగా వెళ్ళాలి. ఒక్క ఆటో కూడా రావట్లేదు, ఆటో ఎక్కి వెళ్దాం అంటే. సో ఇక్కడ నుంచి మనకి ఒక 5 కిలోమీటర్స్ దాకా అయితే ఉండేది ఆటో నగరు. కరా ఎన్ని కిలోమీటర్లు? 10, 10, 10, ఓన్లీ 5. ఇగో చీకట్లో వెళ్తున్నాం, అక్కడ బస్సు దిగాం కదా. ఆ బస్సు దిగిన దగ్గర నుంచి ఒక 5 కిలోమీటర్స్ అయితే వీడు నడిపిస్తున్నాడు. బస్సు ఒకటి వచ్చింది, వెళ్ళిపోయింది. బస్సు ఆపమంటే ఆపలా. ఇగో షోరూమ్ కూడా కట్టేస్తారు మనం వెళ్ళేటప్పటికి. చూద్దాం షోరూమ్ ఎలా ఉండేది చూపిస్తాను. ఎందుకంటే ఆల్రెడీ కాల్ చేశాం కాబట్టి మా కోసం అయితే వెయిట్ చేస్తున్నారు వాళ్ళు. ఇంకొక ఆటో వెళ్ళిపోతుందిరా, నువ్వు ఆపవా. ఏది నో చీకట్లో ఫేసెస్ అయితే కనిపించలేదు కానీ మేము ఇద్దరం అయితే ఉన్నాం. దగ్గర దగ్గరగా కొంచెం ఒక నాకు తెలిసి 1 కిలోమీటర్ కూడా రాలేదు మేము ఇంకా. ఎక్కడరా లైట్లు పక్కన ఆ టన్నిల్లోకి వెళ్ళాలి ఇప్పుడు మనం. ఏమవుతుంది ఆ టన్నిల్లోకి వెళ్తే చెప్పు. టన్నిల్లోకి వెళ్తే ఇంకా స్ట్రైట్ వెళ్తే ఇంకో టన్నిల్ వచ్చింది. అంత సీన్ లేదు, ఇంకా చాలా దూరం వెళ్ళాలి. చూడు ఎంత దూరం ఉందో, వెనకాల నుంచి బస్సు వస్తుందేమో ఆపు. పద్దాకలు వెనక్కి తిరగాలంటే చండాలంగా ఉండిద్ది. ఆపురా మంగళగిరి ఆపు, ఆపడు బస్సు ఆపడు. అది వాడు ఆగిద్ది, వాడు ఆగిద్ది. షబ్బా ఈరోజు కొన్నట్టే బండి అర్థమైపోయింది. ఆడ ఒక బస్సు అయితే ఉంది, ఆ బస్సుకి చేయి పెట్టి ఆపు. ఆపకపోతే మాత్రం నీకుండిద్దిరా. ఆపురా ఆపు, చేయబెట్టి ఆపు. ఆగిద్దిలే, అది మంగళగిరి వెళ్ళేదేగా. మంగళగిరి వెళ్ళేదే ఆపు. ఆగింది ఆటో నగర్ దగ్గర. సో మంగళగిరిలో ఆటో నగర్లో ఉన్న ఆల్ఫా అయితే ఇది. సో మనం కొంచెం ముందుకైతే వెళ్ళాలి. హోండా షోరూమ్ అయితే మనకు అక్కడైతే ఉండిద్ది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆల్రెడీ మేము చెప్పాం కాబట్టి వెహికల్ రెడీ చేశారు లేదనేది షోరూమ్కి వెళ్ళిన తర్వాత అయితే మీకు చూపిస్తాను. సో ఫ్రెండ్స్ ఫైనల్గా మంగళగిరిలో ఉన్న హోండా షోరూమ్ దగ్గరికి అయితే వచ్చాము. ఇది సంతోష్ హోండా. సో వాడు వెళ్తున్నాడు లోపలికి, చూద్దాం.
కొద్దా ఓ ఇక్కడ మనకి చాలా వెహికల్స్ అయితే ఉన్నాయి, మీరు ఇక్కడ చూడొచ్చు. షోరూమ్కి సంబంధించిన ఒక వ్లాగ్ అయితే ఇంకొకసారి ఎప్పుడైనా చేద్దాము. హాయ్ బ్రో, ఇక్కడ గ్రీన్ కలర్లో హోండా హైనెస్ కూడా ఉంది, తర్వాత 200X. హాయ్ సార్, చూడరా సార్, ఇక మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి, లింక్ పంపిస్తాను. అలా పెట్టండి, నేను తీయమన్నప్పుడు తీయండి. హవలో నుంచి కూడా తీసి చూపి అన్న. అటు రైట్ ఇక్కడ అన్నది ఇరుకోనిరా. ఆ కార్డు ఉందిగా, రోటీ వచ్చింది, నూనె ఉంది, నూనె ఉండదు. తందూరి రోటీలో తందూరి వెరైటీ ఉంటుంది, ఫుల్కా ఉంటుంది, బటర్ రోటీ ఉంటుంది. సో అది ఫ్రెండ్స్ వీడియో అయితే, మేము యాక్టివా 125 2021 మోడల్ అయితే పర్చేస్ చేసాము, బ్లాక్ కలరు డిస్క్ వేరియంటు. 1,05,000 రూపీస్ అయితే పడింది ఎగ్జాక్ట్గా ఆన్ రోడ్ ప్రైస్ ఇది. మంగళగిరి సంతోష హోండాలో మాకు 1,05,000 రూపీస్కి అయితే ఇచ్చారు. దీంతోపాటు ఒక హెల్మెట్ బాడీ కవర్ కూడా ఇచ్చారు కాబట్టి ఫుల్ హ్యాపీ. మేము తెనాలోనే కొనుక్కుందాం అని చెప్పేసి అయితే వెళ్ళాము, కాకపోతే వాళ్ళు 1,08,000 రూపీస్ చెప్పారు, 1,500 డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. సో మాకు మంగళగిరిలోనే ఇంకా ప్రైస్ తక్కువగా వస్తుంది కాబట్టి మంగళగిరిలోనే కొన్నాము. అసలు యాక్టివా 125 ఎందుకు కొన్నారని చెప్పేసి అడిగితే మాత్రం నేను మా ఫ్రెండ్కి ఎటువంటి వెహికల్ కూడా సజెస్ట్ చేయలేదు. ఫస్ట్ వాడే నాకు కాల్ చేసి యమహా ఫసినో కొందామరా అన్నాడు, సరే అని చెప్పేసి షోరూమ్కి అయితే వెళ్ళాము. లైవ్లో చూడగానే వాడికి యమహా ఫసినో అయితే నచ్చలేదు, కొద్దిగా వింటేజ్ మోడల్ లాగా అయితే ఉందన్నాడు. సరే యాక్టివా 125 యాక్సెస్ 125 రెండింటిలో ఒక వెహికల్ చూస్ చేసుకోరా అన్నాను, యాక్సెస్ తీసుకుంటా అన్నాడు. ఎందుకంటే అందులో ఫుల్లీ డిజిటల్ కన్సోల్, యూఎస్బీ ఛార్జింగ్ సాకెట్, నావిగేషన్ ఇట్లాంటి మంచి ఫీచర్స్ ఉన్నాయి కాబట్టి యాక్సెస్ తీసుకుంటా అన్నాడు. ఫస్ట్ షోరూమ్కి కాల్ చేయగానే వాళ్ళు 1,13,000 రూపీస్ చెప్పారు, చాలా ప్రైజ్ అయితే ఎక్కువ ఉంది. బ్యాక్ సైడ్ కూడా 120mm డ్రమ్ బ్రేక్స్ ఉంటాయి కాబట్టి నీకు అంత మంచిగా ఏ ఉండదురా బ్రేక్స్ అయితే. సో యాక్సెస్ని స్కిప్ చేసేసి యాక్టివా తీసేసుకోరా అని చెప్పాను. సో ఫైనల్గా మేము యాక్టివా అయితే తీసేసుకున్నాము, వీడియో కూడా మొత్తం మీరు చూసారు కదా. సో ఇది స్టోరీ అయితే. సాయంత్రం పూట అయితే కాల్ చేశాడు, ఒక 6:00 ఆ టైంలో కాల్ చేసి సడన్గా వెహికల్ తీసుకుందాం అనగానే, సో ఇంకా అప్పటికప్పుడు అలా ప్లాన్ చేసుకొని వ్లాగ్ లాగా రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తున్నాను. సో ఇది వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి వెహికల్స్కి సంబంధించినవి, ఇన్స్టాగ్రామ్లో ఫస్ట్ ఫాలో అయిన తర్వాత మెసేజ్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. మీరు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.